వినోద మహాసభ, రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రానికి జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలోని జులపల్లి వినోద మహాసభ అధ్యక్షులైనటువంటి పిల్లి శేఖర్ ముదిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లాలో ఉండేటువంటి జూలపల్లి మండలంలోని కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కమిటీలోని కొంతమంది సభ్యులను, అదేవిధంగా మిగతా వారిని కొంతమందికి కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కమిటీలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన మత్స్యకార్మికులకు ఈ మన రాష్ట్ర ప్రభుత్వంలో మామూలుగా 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి మామూలుగా చనిపోతే ఆ చనిపోయినటువంటి వాళ్ళకి బీమా అనేటువంటిది రావడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈశ్రమ్ కార్డు అనేటువంటిది. ఈశ్రమ్ కార్డు అంటే అది ముఖ్యంగా మన మత్స్యకారులకు కానీ మహిళా సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు కానీ ఈ 268 అనేటువంటి జీవో చాలా ప్రయోజనకారి. కాకపోతే అందులో మన గ్రామాలలో ఉండేటువంటి యొక్క గ్రామ పంచాయతీలకు సంబంధించిన కుంటలను గవర్నమెంటే లీజు ఫిక్సేషన్ చేసి అది ఆ లీజు ఆ మత్స్యకారులు కట్టడం ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటిది. దాంతోపాటే చిన్న చిన్న కుంటలు ఉన్నప్పుడు ఆ కుంటలకు సంబంధించిన లీజును మాత్రం గవర్నమెంట్ ఫిక్సేషన్ చేయకపోయేది. మరి అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికంగా సర్పంచులు కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అజమాయిషి లోపల వాటికి వేలాలు వేయించి మరి మనం కట్టేటువంటి ఒక పెద్ద చెరువులో కట్టేటువంటి ఒక లీజు కన్నా కూడా ఎక్కువ డబ్బులు చెల్లించేటువంటి ఒక అవకాశం ఉండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు మన ముదిరాజులు మత్స్యకార్మికులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 268 జీవో ద్వారా మనకి గవర్నమెంటే ఆ కుంటలకు కూడా లీజ్ ఫిక్సేషన్ చేసి ఆ డబ్బులు అనేటువంటిది మనకు కట్టడం జరుగుతుంది అని గమనించగలరు. అదేవిధంగా ఇందులో ఒక రాజకీయం అనేటువంటి ఒక విషయం కూడా ఉన్నది. ఎందుకంటే అది ఆ కుంటలు అనేటువంటిది గ్రామ పరిధిలో ఉన్నప్పుడు మన ముదిరాజు సంఘ సభ్యులలో ఎవరైనా ఒక సర్పంచ్గా ఎంపీటీస్గా లేకపోతే ఇంకేదైనా రాజకీయంగా కనుక జయ 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 జయ